ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో మొన్న కృష్ణాష్టమి వ్లాగ్ నేను ఇవాళ షేర్ చేస్తున్నాను మీకు. బట్ ఈ వీడియో మాత్రం కొంచెం స్పెషల్గా చేశాను, అంటే మా చిన్న బాబుని బన్నీని చిన్న కృష్ణలాగా రెడీ చేశాను. సో తనతో పాటు నేను రెడీ అయ్యాను. అలాగే కృష్ణుడి జీవితంలో జరిగిన చిన్న రెండు మూడు విషయాలు మేము చేసామన్నమాట సరదాగా బన్నీ బాబుతో. సో అది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి పాదాలు వేస్తున్నాను బయట నుంచి. ఆ రోజు ముందుగా నేను వీడియో కోసం ఒక రోజు ముందుగా చేసి చూపించా, కానీ మళ్ళీ కృష్ణాష్టమి రోజు మళ్ళీ ఇలాగా బయట నుంచి పాదాలు వేసుకుంటూ వచ్చాను. వంటగదిలో దేవుడి ఒక అర ఉంటుంది నాకు మందిరం, అక్కడ చేయకుండా నేను ఫ్రంట్ రూమ్లో సపరేట్గా కృష్ణుడి వరకు పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ వరకే ఇక్కడ పెట్టాను కాబట్టి దేవుణ్ణి, ఇక్కడ వరకు నేను ఇలా పాదాలు వేశాను. చుట్టుపక్కల కూడా అలా డిజైన్ వేశాను అనమాట. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, అలాగే ఈవినింగ్ మేమేం చేసాం, అంటే మన కృష్ణుడిగా తయారు చేసిన తర్వాత పిల్లాడిని నేను ఏమేమి చేశాను అనేది ఇవాళ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను కృష్ణుడి బొమ్మలు అవి తీసి చదువుతున్నప్పుడు నాకు ఈ బొమ్మలు కనబడ్డాయి, మా ఇంట్లో ఉన్నాయన్నమాట. సో నాకు చిన్న ఐడియా వచ్చి కృష్ణుడి దగ్గర గోపికల్లాగా ఉంటారు కదా, సో అలా ఏదైనా డెకరేట్ చేద్దామని చెప్పి ఇలా ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్ ఇలా పవిటిలాగా అలా వేసి రెడీ చేస్తున్నాను. కొంచెం అంటే దేవుడి దగ్గర అలంకరణ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఎట్లాగో అని బొమ్మలు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇలా అయితే డెకరేట్ చేశాను. అయితే వీటికి ఐబ్రోస్, బొట్టి బిడలు అలాంటివి ఏమీ లేవు, ఆల్రెడీ ఇదివరకు పెయింట్ లాగా ఉండే కానీ అన్నీ పోయిందన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ నేనే ఐబ్రోస్ లాగా అన్నీ వేసి రెడీ చేసేస్తున్నాను. సో ఏంటంటే ఇలాంటివి ఇంట్రెస్ట్ నాకైతే, కొంచెం ఏదైనా డెకరేషను అలానే చేయడం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎట్లాగో ఉన్నాయి కదా అని చేసేస్తున్నాను. చాలామంది తమ పిల్లల్ని కృష్ణుడిగా తయారు చేసుకున్నారు, వీడియోస్ పెట్టారు, ఫొటోస్ పెట్టారు అందరూ చాలామంది, బట్ నాదే కొంచెం లేట్ అయిందనమాట. ఇదిగా చూశారు కదా ఇక్కడ రెండు బొమ్మలు ఎలా తయారు చేస్తాను. జస్ట్ స్టోన్ లేస్తో వడ్డాననలాగా అలా పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసిన. ఆల్రెడీ నాకు ఒక గోపిక లాంటి బొమ్మ ఉంది నా దగ్గర మట్టిది, దాంతోపాటు ఈ రెండు బొమ్మల్ని కూడా తయారు చేశాను. ఇక్కడ అలాగే కృష్ణుడిని ఎక్కడైతే పెట్టానో దాని వెనకాల కూడా కొంచెం వాల్ ప్లెయిన్గా ఉంది కాబట్టి గోడ, ఇక్కడ కూడా నేను మామిడాకులు, చామంతి పూలు ఇలా కుట్టేసి డెకరేట్ చేస్తున్నాను. రేపు వచ్చేది కూడా వినాయక చవితి కాబట్టి మామిడాకులతో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు నేను రెండు వీడియోస్ చేసి చూపించాను. ఆ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రెండు రకాలుగా చూపించాను ఒక వీడియోలో, మామిడాకులతో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా కావాలనుకునే వాళ్ళు చూడండి. రేపు వినాయక చవితి వస్తుంది కాబట్టి మనం మామిడాకులతో అలానే డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అలా కుట్టేసి నేను వెనకాల గోడ దగ్గర ఇలా ప్లాస్టర్తో ఇలా స్టిక్ చేశాను సింపుల్గా. ఇక్కడ అలాగే ఈ నెమళ్ళు కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట. సో అందుకే నెమళ్ళు, అలాగే ఆవు బొమ్మలు, చిన్న కృష్ణుడిని, అలాగే ఇప్పుడు నేను తయారు చేసిన బొమ్మల్ని, వెనకాల గోపిక బొమ్మ ఇలా అన్నీ పెట్టేశాను అనమాట ఇక్కడ. సో గోడకు వచ్చరికి ప్లాస్టర్తో వెనకాల ఇలా స్టిక్ చేసాను. సో ఇంకా హెవీగా చేసుకుంటే కనుక మామిడాకులు ఉంటే ఇంకా నిండుగా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అన్నీ తయారు చేసుకున్న తర్వాత ప్రసాదాలు అన్నీ చేసేసుకున్న తర్వాత పూజ మొదలు పెట్టేశాను. సో నా వీడియోస్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీరు చూడొచ్చు అనమాట వెంటనే. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ ఫైనల్గా ఒక చూపిస్తున్నాను దేవుడిని ఎలా పెట్టాను అనేది. ఆ రోజు వెన్న కదా, వెన్న కృష్ణుడికి పెడతారు కదా వెన్న, అలాగే కాయం అని చెప్పి కృష్ణుడికి పెడతారు నైవేద్యంగా, నేను అది కూడా వీడియో చేసి పెట్టాను. సో ఆ కాయం మళ్ళీ ప్రిపేర్ చేశాను. అలాగే అటుకులు, బెల్లం పెడతారు కదా, సో అందుకని చెప్పి అటుకులు, బెల్లం ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ జస్ట్ ఊరికనే పాదాలు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగా కాయము, అటుకులు, బెల్లం, అలాగే వెన్న, ఆవుపాలు. ఆవుపాలు ఏం చేశానంటే ఇంకో చిన్న కృష్ణుడు ఉన్నాడు అక్కడ పూజా మందిరంలో పెట్టానమాట, పెట్టేసి అక్కడ ఆవుపాలు వచ్చేసి నైవేద్యంగా పెట్టాను. సో నా ఫైనల్గా ఆ రోజు కృష్ణాష్టమి రోజు నా పూజ అయితే ఇలా జరిగింది. సో ఈవినింగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా ఉట్టి ఎలా ఉట్టి కొట్టాము, అవన్నీ ఎలా చేసామనేది ఇంకా నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోయాను, ముందుగా రెడీ అయిపోయి మా బనీని కూడా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దబాబుకి కానీ ఈ చిన్నబాబుకి కానీ త్రీ మంత్స్ పుట్టి త్రీ మంత్స్
చిన్నప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ నేను కృష్ణుడిగా తయారు చేసుకుంటూనే ఉన్నాను. బట్ ఎప్పుడు కూడా నేను వాళ్ళని పెట్టుకొని పక్కన ఎప్పుడు పిక్ అయితే దిగలేదు. వాళ్ళని రెడీ చేయటం, వాళ్ళకి పిక్స్ తీయటం, వాళ్ళకి వీడియో తీయడం తప్పితే నేను ఎప్పుడు ఇలా వాళ్ళతో ఒక పిక్ కూడా లేదనమాట. సో ఇంకా పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం బన్నీతో కూడా ఒక మెమరీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నేను వాళ్ళతో ఫొటోస్ అలాగే వీడియో తీయించుకుంటున్నాను. చిన్న ఫోటో షూట్ లాగా అయిపోయింది మాకైతే. నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని స్టిల్స్ అలా దిగామన్నమాట సరదాగా, ఎందుకంటే రేపు పిల్లలు పెద్దయినా ఇలాంటివి చాలా మెమరీగా ఉంటాయి. పెద్దయ్యే కొద్దీ ఇంకా వాళ్ళని తయారు చేయం కదా కృష్ణులాగా, చిన్న పిల్లల దగ్గరే తయారు చేస్తాము. సో అందుకని చెప్పి ఇవన్నీ ఇలా గుర్తుగా ఉండిపోవాలి అనే ఉద్దేశంతో సో లైన్ నేను కూడా రెడీ అయ్యి దిగాను. ఇక్కడ చూసారా కృష్ణుడిని యశోదమ్మ రోలు కట్టేస్తుంది కదా, ఇలా ఇక్కడ నేను కూడా రోలు కట్టేస్తున్నాను అనమాట. కొన్ని కొన్ని చెప్పాను కదా, కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మెమరీగా ఉండాలి వాటితో నాకు అన్నట్టుగా ఈ సంవత్సరం కొంచెం ఇలా స్పెషల్గా తీశాను. సో మీరు కూడా వాచ్ చేయండి. కృష్ణుడు రోలు కట్టేస్తే వాళ్ళమ్మ ఆ రోల్తో సహా ఈడ్చుకుని వస్తాడు కదా. కొన్ని కొన్ని మనకి పురాణాల్లో ఉంటాయి అలాంటి చిన్న చిన్న స్టోరీస్. సో ఇక్కడ నేను బన్నీతో ఇలా చిన్న చిన్నవి చేశాను అనమాట. బట్ వెనకాల కొంచెం మెస్సీగా ఉంది, అది వీడియో అప్పుడు మా హస్బెండ్ చూసుకోలేదు, నేను గమనించలేదు. బట్ ఇలా చిన్న చిన్నవి చేశాము. అలాగే ఇక్కడ మట్టి తింటుంటే అందరూ వచ్చి చెప్తారు కదా కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తారు. సో అప్పుడు వాళ్ళ అమ్మ నోరు చూపించమంటే ఆయన ప్రపంచమే చూపిస్తాడు ఆమెకి. సో ఇక్కడ ఇలా చేసామన్నమాట బన్నీతో సరదాగా. సో ఇవన్నీ కూడా నాకు ఎప్పటికీ చాలా మెమరీగా ఉండిపోతాయి బన్నీ బాబుతో. ఇక్కడ వచ్చేసి మా చిన్న కృష్ణయ్య సరదాగా ఆట పట్టేస్తున్నాడు అనమాట. సో ఇలా పైకి తీసుకొచ్చి ఇలా ఆడుతున్నాము. సో కృష్ణుడి జీవితంలో కొన్ని జరిగే అంటే అలా చిన్న కృష్ణయ్యగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఏమేమి జరిగేవి ఇలా ఒక రెండు మూడు నేను చూపించాలనుకున్నాను. సో అందుకనే ఈ స్పెషల్ వీడియో, ఇది నాకు నిజంగానే స్పెషల్ వీడియో. ఇక్కడ వచ్చేసి ఇంకా హుట్టి కొట్టించాలని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేసాం. ఈ పార్ట్ కూడా నేనే పెయింట్ అవి వేసుకున్నాను ఒక వీడియోలో కూడా, ఫ్లూట్ వీడియోలో కూడా ఇది నేను పెట్టి చూపించాను మీకు, ఫ్లూట్ నేను ఎలా తయారు చేసుకోవాలని చూపించిన వీడియోలో. సో పార్ట్ ఉంది కాబట్టి ఉట్టి కూడా కొట్టించాలి చిన్న కృష్ణయ్య చేత అనుకొని ఇలా రెడీ చేశారు. తాళతో ఇలా అయితే కట్టడం వచ్చింది మాకు. సో ఇలా కట్టేసి ఇక్కడ మా చిన్న కృష్ణయ్య ఉట్టి కొడుతున్నాడు. సో నాకు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని తయారు చేస్తున్నాను కానీ ఈసారి మాత్రం నాకు ఎందుకు చాలా చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకు ఈ ఆలోచనలో వచ్చి ఇలా రోలు కట్టడం, ఆ మట్టి తిన్నప్పుడు వాళ్ళ అమ్మ నోరు చూపించమంటే కృష్ణయ్య చూపించడం ఇవన్నీ గుర్తొచ్చాయి. సో అలా చిన్న చిన్నగా ఏదన్నా బన్నీతో ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇంకా ఈ స్పెషల్ వీడియో అయితే నేను ప్లాన్ చేసాము. బట్ ఇక్కడ మా చిన్న కృష్ణయ్య ఇంకా నిజంగా చిన్నోడే కాబట్టి ఉట్టి అందదు కదా, అందుకనే కొంచెం కొంచెం అందిస్తూ అలా ఆడిస్తూ పైకి లాగుతున్నారు. నేను ఎట్లయినా కొంచెం కిందకే ఉంచాము, ఎక్కువ కొట్టలేడని. సో అందుకని చెప్పి అలా అలా కాసేపు ఆడిచ్చిన తర్వాత ఉట్టి కొంచెం పెద్ద స్టిక్ ఇచ్చాము అనమాట, దాంతో కొట్టలేకపోతున్నాడు కదా అన్నట్టుగా కొంచెం పెద్ద స్టిక్ ఇచ్చాము. ఇక్కడ ఇచ్చి చివరికి ఎలాగోలా ఉట్టి అయితే కొంచెం కొట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ ఉట్టి కొట్టిన తర్వాత చిన్న కృష్ణ మీద పూలు పడుతున్నాయి. ఇది నాకు చాలా బాగుందనిపించింది మా చిన్న కృష్ణయ్య అలా పూలు పడుతుంటే నవ్వుతున్నాడు కదా, చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ అలాగే వెన్న, మరి కృష్ణయ్యకితో ఇన్ని చేసినప్పుడు మరి ఆయనకి ఇష్టమైనవి కూడా పెట్టాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ చక్కగా కూర్చొని వెన్న తినేస్తున్నాడు. నేను నిజంగానే ఇంతక చూపించాను కదా మార్నింగ్ నైవేద్యం కోసం నేను వెన్న తెప్పించాను. సో ఆ వెన్న పెట్టుకొని చక్కగా తినేస్తున్నాడు మా చిన్న కృష్ణయ్య. ఈ వీడియో మాత్రం మీకు ఎలా అనిపించింది ఈ స్పెషల్ వీడియో అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే మా చిన్న బాబుతో అంతా నేను తీసేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ మా పెద్ద బాబును కూడా రెడీ చేశాను. ఫస్ట్ అసలు వీడినే రెడీ చేస్తాను కాబట్టి చాలా గొడవ చేశాడు ఈ సంవత్సరం నాకు చేయలేదు నువ్వు నాకు చేయలేదు అని. సో సరదాగా చేశాను. బట్ అయితే మళ్ళీ ఉట్టి కొడతా అన్నాడు. ఇంకా లేట్ కూడా అయిపోయింది, అయినా ఉట్టి కొడతానంటే ఆ టైంలో మళ్ళీ ఈయన వెళ్ళి కలర్ వేసిన ఆల్రెడీ మళ్ళీ పాట్ మళ్ళీ కొనుక్కొచ్చారు పాపం డైరెక్ట్గా కొనుక్కొచ్చి మళ్ళీ కూర్చొని ఉట్టి కట్టారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ
తను కొడుతున్నాడు అనమాట. ఫస్ట్ ఏమో నేను రెడీ చేస్తానంటే వద్దు అని అన్నాడు. తర్వాత ఏమో మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఇవన్నీ చేయడం చూసి నాకు చేయలేదు నాకు చేయలేదు అన్నాడు. సో మళ్ళీ తను అలా అనేసరికి మళ్ళీ ఇక అప్పుడు కుండ తీసుకొస్తే నేను పెయింట్ అవి వేయడం అవ్వదని చెప్పి ఈయన రెడీగా ఆల్రెడీ పెయింట్ వేసిన కుండనే తెచ్చారనమాట. సో మళ్ళీ తనకు కూడా అలానే కొట్టి ఇక్కడ కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో ఇలా అయితే కుండ పగిలిపోయింది. ఉట్టి అయితే కొట్టేశారు. సో ఇక్కడ కూడా నేను ఇలా పూలలాగా నేనే వేసాను అనమాట. అలాగే కింద పడ్డాయి కదా పూలు ఇలాగా. సో ఇక్కడ నేను ఆ రోజు మేము దిగిన కొన్ని పిక్స్ షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది, నాకు ఎలా ఉందని మీకు అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మేము ఆ రోజుకు చేసిన సీన్స్ కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.